నిన్న స్టేట్ కలుగుతా ఉన్నా రెండు వేల పదిహేనులో రెండు వేల పదిహేనులో కేసీఆర్ గారి నిరంకుశ వైఖరి మొదలైంది రెండు వేల పద్నాలుగు ఆరు నెలలు హనీమూన్ జరిపోయింది రెండు వేల పదిహేనులో మొదలైంది ఆ మొట్టమొదటి అవమానం ఆయన నుంచే స్టార్ట్ అయింది మిషన్ కాకతీయ స్లైడ్ చూపించినప్పుడే అక్కడ స్టార్ట్ అయింది ఇవాళ మీరు అనుకుంటున్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అనేక మంది ఎమ్మెల్యేలు నీ ఎమ్మెల్యేలు గెలవాలని చెప్పి నువ్వు డబ్బులు పంపించామని చెప్పి వాళ్ళకు సమాచారం ఉంటుంది కదా నీకు మంత్రి పదవి ఇవ్వంది చివరికి నీ మంత్రి పదవి ఎవరి ద్వారా వచ్చింది నీ మంత్రి పదవి నేను హుజురాబాద్లో ఒక ప్రెస్ మీట్మెంట్ ఇచ్చి గులాబీ జెండాకు నేను కూడా ఓనర్ అని చెప్పి గలమెత్తినప్పుడు అప్పుడు నీకు మంత్రి పదవి వచ్చింది నీవు నా మీద మాట్లాడతావా నేను ఎంత రేషన్ గలబిడ్డనో ఎంత నిజాయితీ గలబిడ్డనో ఎప్పుడు డ్రామాలు రావు నీకు తెలుసు నాకు ఎప్పుడు డ్రామాలు రావు అబద్ధాలు మాట్లాడి నాతో కాదు తిమ్మిని బమ్మి చేసే నాతో కాదు అన్ని విషయాలు మీకు తెలుసు కానీ నా మీదనే ఇట్లాంటి పిచ్చి ప్రలాపన చేసి ఇవాళ నన్ను అభాస్ పాలు చేసే ప్రయత్నం చేస్తే సూర్యుని మీద ఉమ్మేసినట్టు అని చెప్పి చెప్పిన గతంలో మళ్ళీ చెప్తున్నా ఇవాళ నాతోడు గోక్కున్నావు నాతోడు పెట్టుకున్నాడు నాతో గోక్కున్నాడు ఎవడు ముందడపాడు నువ్వు కూడా ముందడ పడే ప్రసక్తి లేదు నేను దమ్ము దమ్ముంటే నువ్వు గెలుస్తా అంటున్నావు కదా మొత్తం ఇలా మా సర్పంచ్లని మా ఎంపీటీసీలని మా ప్రజాప్రతినిధులని మా నాయకులని గేటు కాడ ఒక సెపరాశి దగ్గర చూస్తున్నట ఏ అరే పీప్ వాన్ని తీసుకురాపో విని తీసే భాష సర్పంచ్లు పట్టుకొచ్చి పట్టుకొని ఎంపీడీజీలు పట్టుకొని ఏ వాన్ని తీసుకురాపో విని తీసుకురాపో ఇంకెందుకున్నాడు ఈట లేదా కా మనిషి ఇంకెందుకున్నాడు బీజేపీలో గిదా నువ్వు చేసే పని నువ్వు తీసుకురాకపోతే నీకు చేత రాకపోతే నేను తెచ్చుకుంటా ఈ పని కోసమైనా నువ్వు ఉన్నది నువ్వు జీతాలు ఇవ్వడం చేత కాదు నీకు జీతాలు ఇవ్వడం చేత కాదు నీకు కాంట్రాక్ట్ పని చేస్తూ డబ్బులు ఇవ్వడం చేత కాదు నీకు కేవలం ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే మాత్రమే బిల్లు ఇచ్చేటువంటి ఒక ఒక రబ్బర్ శాంపు నువ్వు ఎవరికి బిల్లులియానో ఎవరికి పని ఎవరికి జీవోలియానో ఒక రబ్బర్ స్టాంపు లెక్క పనిచేసే నీవు నీకు స్వేచ్ఛ ఉందా నువ్వు ఇవ్వగల ఒక జీవో ఇవ్వగల ఒక ఒక బిల్లు నేను అడుగుతావునా మీరు వచ్చి మాట్లాడుతున్నారు ఇలా ఇది కట్టలేదా అది కట్టలేదా ఎట్లా కడతారు నేను పిల్లి కొనలేక తిరిగినా చాలాసార్లు ఈ బిల్లు ఇవ్వండి ఈ కత్తి ఇవ్వండి అని చెప్పి ఇలా వేణువెంక రోడ్డు మేము తొందరగా కట్టిస్తామంటాడు తొందరగా ఎట్లా కట్టలేదు వాడు వాళ్ళకు బిల్లులు ఇవ్వకపోతే సంవత్సరాల తరబడి నువ్వు పని చేసినప్పుడు కూడా బిల్లులు ఇవ్వకపోతే కదా బిల్లులు ఇచ్చే కెపాసిటీ ఉందా బిల్లులు పేసే ఉందా చెప్పగలవాను ఆర్థిక పరిస్థితి ఏందో ఎన్ని వేల కోట్ల రూపాయల సంవత్సరాలు నువ్వు అప్పులు కడుతావు అప్పు అప్పులకు వడ్డీ కడతావు అసలు కడతావు చెప్పగలవాను ఎంత ఆదాయం వస్తుంది చెప్పగలవా నువ్వేలా అంటున్నావు ఎస్సీ ఎస్సీల కోసం దళిత బంధిస్తా అంటున్నావు నేను నిజాయితీగా అడుగుతున్నా నేను ఒక పదివేల కోట్ల రూపాయలు నిఖార్సుగా దళిత జాతి కోసం సంవత్సరానికి ఖర్చు పెట్టే సత్తా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా ఉంటే చెప్పు నువ్వు రెండు ఇప్పటికే నువ్వు మీరు చెప్పిన లెక్క ప్రకారంగా రెండు లక్షల కోట్ల రూపాయలు దళిత బంధు కావాలి రెండు లక్షల కోట్లు కావాలని చెప్పి మీరు చెప్పింది ఒక హుజరాబాద్ నియోజకవర్గానికే రెండు వేల కోట్లు అంటే నూట పద్దెనిమిది నియోజకవర్గాలు నూట పద్దెనిమిదికి ఆవిరే చేసుకున్నా కూడా నీకు రెండు లక్షల ముప్పై ఆరు వేల కోట్లు కావాలి వట్టి వట్టి లెక్కేసుకున్నా కూడా రెండు లక్షల కోట్లు కావాలి రెండు లక్షల కోట్ల చొప్పున నేను ఇప్పుడు సవాల్ చేస్తున్నా పదివేల కోట్ల రూపాయలు నీకు సత్తా ఉంటే నేను రాజీనామా చేస్తా అంటున్నా ఆ పదివేల కోట్ల రూపాయలు చొప్పున సంవత్సరాలకు ఇచ్చినప్పటికీ కూడా రెండు ఇరవై సంవత్సరాలు పడాలి ఇరవై సంవత్సరాలు పడాలి నువ్వు ఎవరిని మోసం చేస్తావు ఎవరిని దగా చేస్తావు ఎవరి చెవులో పెడతావు ఎవరు అమాయకుల్ని ఇలా దళిత బిడ్డ లేరా ఐఏఎస్ ఆఫీసర్లు దళిత బిడ్డలు లేరా ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్లు దళితులలో లేరా చదువుకున్న బిడ్డలు దళితులలో లేరా ఇవాళ చదువుకునేటువంటి వ్యక్తులు ఇవాళ నువ్వు ఒక హుజరాబాద్లో ఇస్తా అభాస్పాలవుతావు అని చెప్పి మళ్ళీ డ్రామాకు తెరలేపోయింది ఏదో దళిత నియోజకవర్గాలలో నాలుగు మండలాలలో ఒక్కొక్క మండలానికి ఇస్తా ఇస్తా అని చెప్పి డ్రామా ఇస్తున్నావు నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా నీది డ్రామా తప్ప నీ నిజాయితీ లేదని ఇవాళ అర్థమైపోయింది నిజాయితీ లేదు నీకు ఇవాళ నేను ఒకటే టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఎంపీలకి నాయకులకు కార్యకర్తలు అడుగుతున్నా మీకు ఎంత గౌరవం ఉందో మీ మీ గుండెల మీద చేసుకొని చెప్పండి మంత్రులు అడుగుతున్నా మీకు ఎంత స్వేచ్ఛగా పనిచేసో మీ గుండెల మీద చేసుకొని చెప్పండి వాటికనే వచ్చి వారు అక్కడ ఆదేశించంగానే వారు తిట్టాగానే వారు చూస్తున్నారని చెప్పి గిదా మీరు చేసే పని గిజానం మీరు చేసే పని నాలాంటోడు ఉండబట్టే నాలాంటోడు మాట్లాడబట్టే మీకు అంతో ఇంత ఇప్పటిదాకా ఇంత గౌరవం దక్కింది గుర్తింపు వచ్చింది మీకు నిధులు వచ్చినాయి ఇంత డెవలప్ అయింది లేకపోతే మీ మీ బతుకు అధోగతి పాలి నా ఇలా కొంతమంది నాయకులకు బిస్కెట్లు వేసినట్టేసి కుక్క లెక్క మురిగిస్తాను నా మీద ఏడు వేల ఎకరాలు సంపాదించుండు నేను ఒక్కటే సింపుల్ అడుగుతున్నా రెండు వేల నాలుగులో నా ఎలక్షన్ అఫిడేవిట్ ఉంటుంది రెండు వేల నాలుగులో కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్యే నిలబడిన అఫిడేవిట్ ఉంటుంది నీ అఫిడేవిట్ ఉంటుంది మీ అందరు అఫిడేవిట్ ఉంటుంది దాని మీద బహిరంగ చర్చకు సిద్ధమా ఎవరు దిక్కు దిక్కు లేకుండా ఉన్నారు ఎవరింత వ్యాపారంతో ఉన్నారు నేను వంద సార్లు చెప్పిన నేను ఇవాటికి పదిహేడు సంవత్సరాల తర్వాత ఏడు సంవత్సరం మంత్రి తర్వాత నా భార్య సర్ది కట్టుకొని పోతుందని చెప్పిన నేను నా కోడ సర్ది కట్టుకొని పోతుందని చెప్పిన నేను నా కొడుకు సర్ది కట్టుకొని పోతున్నాను చెప్పిన నేను నేను పని చేసుకుంటే బతికే కుటుంబం అని చెప్పినా నువ్వు ఉన్నవా నీ ఇంట్లో నీ మొత్తం నీ కుటుంబాలలో ఎవరైనా ఒక్కరైనా ఒక్క వ్యక్తి అయినా సర్ది కట్టుకొని పోయి ఒక పలాడిని పని చేస్తా అని చెప్తారా మీరు మంది మీద బతకడం తప్ప దోసుకొని బతకూడదు తప్ప దగా చేసి బతుకుడు తప్ప మోసం మాటలు చేసి బతుకుడు తప్ప నీకు ఏ ఛాంతరం అవుతుంది ఎట్లా వచ్చినాయి మీకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఒక్క హుజరాబాద్లోనే రెండు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టినావు ఇంకా ఓటుకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు మీరు ఇవాళ మీటింగ్ తీసుకపోతే ఐదు వందల రూపాయలు కంటే ఒకతే వెయ్యి రూపాయలు ఇస్తున్నావు కదా ఇంకా ఐదు వందల కోట్ల రూపాయలు ఆరు వందల కోట్టి రూపాయలు ఒక నియోజకవర్గంలో ఖర్చు పెట్టిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు ఇది ఎవరు సొమ్ము ఇవాళ చెప్పుకోవడం చాలా ఉన్నాయి ప్రతి పనికి పైసలు తీసుకొని పనిచేస్తారు మీరు కాంట్రాక్టర్ల దగ్గర నేరుగా డబ్బులు తీసుకొని ఇలా తెరిచిపోయింది ఇలా మీరు హైదరాబాద్ భూములలో ఏం చేస్తున్నారో మీరు కన్వర్షన్లో పెరిగే ఏం చేస్తున్నారో మా దగ్గర సమాచారం లేక లేదు మీ మొత్తం బండారం మొత్తం చిట్ట తప్పకుండా ప్రజల దగ్గర ఉంటుంది సందర్భం వచ్చినప్పుడు మీకు పనిష్మెంట్ ఇస్తారు తప్ప మీరు ఎప్పుడు తప్పించుకోలేరు ఇక తెలంగాణ సమాజం ఇవాళ కంటెన్యూ పెడతాంది తెలంగాణ బుద్ధిజీవులు తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ ఉంటుంది మేధావి వర్గం ఇవాళ కంటనీ పెడుతున్నారు ఇవాళ తెలంగాణ తెచ్చుకొని ఏమవుతుందని చెప్పి కండనీ పెడుతున్నారు మీరు సర్దిద్దుకోవాల్సింది పోయి మీకు ఇలా సర్దిద్దుకోవాలని చెప్పి చాలాసార్లు మాట్లాడినాడు నాతోటి ఇట్లా అయితే ఎట్లా అని చెప్పి మాట్లాడినావు ఎందుకు చేయలేకపోతున్నావు అందుకనే ఇవాళ నేను మర్యాదగా చెప్తున్నా ఈ వందల మంది పోలీసులని ఈ వందల మంది పోలీసులని ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థని ఈ మట్టిలో పని చేసే వాళ్ళను దండులాగా ఊళ్ళ మీద పడి చిల్లర పని చేసే వాళ్ళను వెంటనే మీరు ఆపకపోతే ప్రజాస్వామ్య వాతావరణాన్ని కనుక మీరు కల్పించకపోతే తప్పకుండా మీకు ప్రజలే వీటన్నిటి కూడా అర్థం చేసుకొని ఇవాళ ఎవరు మాట్లాడతారు మీరు అనుకుంటున్నారు మీరు పోంగనే టీఆర్ఎస్ కూడా ఎంతో అంటే అంటున్నారు వాళ్ళు లేరు మీకు మీ మొత్తం మీ పద్ధతి చూసి అసహించుకుంటారు ఇంత దౌర్జన్యమా ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి మీద ఇంతమంది దాడి చేస్తారా ఒక నియోజకవర్గం మీద గిన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారా ఇంత పనిచేసిన బిడ్డ మీద గిట్లాడి చిల్లర మాటలు మాట్లాడతారా మాట్లాడిస్తారా అని చెప్పి అంటున్నారు తప్పకుండా ఇలా రాబోయే కాలంలో హుజరాబాద్ నియోజకవర్గం మీకు పతనానికి నాంది పలుకుతుంది మీ అరాచకాలకి గోరి కడుతుంది